Welcome back to DPR. కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకుని పట్టణీకరణకు దగ్గరగా ఉన్న సెగ్మెంట్ మానకొండూరు నియోజకవర్గం దశాబ్ద కాలం క్రితమే ఏర్పడ్డ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆశగా ఎదురు చూస్తోంది. మూడోసారి ఎన్నికలకు సిద్ధమవుతోన్న మానకొండూరు ప్రజల ఆశలు ఎంతవరకు నెరవేరాయి? కొత్త రాష్ట్రంలో వారి ఆకాంక్షలు ఎంతమేర సాకారమయ్యాయి? ప్రస్తుత ఎన్నికల్లో ఏం కోరుకుంటున్నారు అనే వివరాల్ని ఇవాల్టి డిపిఆర్లో చూసేద్దాం. 2009లో ఏర్పడ్డ మానకొండూరు నియోజకవర్గం ఇప్పటి వరకు రెండు ఎన్నికల్ని మాత్రమే చూసింది. ప్రజలు మూడోసారి ఓట్లేయడానికి ఎదురు చూస్తున్నారు. తిమ్మాపూర్, బెజ్జంకి, ఇల్లంతకుంట, శంకర్పట్నం మండలాలు ఉన్నాయి. 2009కి ముందు మానకొండూర్, తిమ్మాపూర్, బెజ్జంకి మండలాలు కరీంనగర్ నియోజకవర్గంలో ఉండేవి. ఇల్లంతకుంట సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో ఉండేది. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా వీటన్నింటితో కొత్తగా మానకొండూరు నియోజకవర్గంగా ఏర్పాటైంది. నియోజకవర్గంలో అత్యధికంగా 67% బీసీ జనాభా ఉన్నారు. 27% ఎస్సీలు, 3% ఎస్టీలు, 3% ఇతర సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. కొత్త నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్ గా ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా బెజ్జంకి మండలంలోని కొన్ని గ్రామాలు సిద్దిపేట జిల్లాలోకి, ఇల్లంతకుంట మండలంలోని గ్రామాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి కలిపారు. దీంతో ఈ మానకొండూరు నియోజకవర్గం 3 జిల్లాల పరిధిలో ఉంది. 2009లో మానకొండూరుకి జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో మొత్తం 1,41,094 ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థి ఆరేపల్లి మోహన్ 45,304 ఓట్లు, టీఆర్పీ అభ్యర్థి కవంపల్లి సత్యనారాయణ 43,430 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి ఓరుగంటి ఆనంద్కు 43,132 ఓట్లు దక్కించుకున్నారు. 2,172 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆరేపల్లి మోహన్ గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రభుత్వ విప్ గాను పనిచేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో 1,55,742 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి రస్మయి బాలకిషన్ కు 85,010 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కు 38,088 ఓట్లు, టీడీపీ నుండి పోటీ చేసిన కవంపల్లి సత్యనారాయణ కు 23,627 ఓట్లు వచ్చాయి. 46,922 ఓట్ల భారీ మెజారిటీతో తెరాస నుంచి రస్మయి బాలకిషన్ గెలుపొంది తొలి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అభివృద్ధిపై ఆశలు పెట్టుకున్న మానకొండూరు ప్రజలకు గత 5 ఏళ్లలో ఆశాభంగం తప్పలేదు. స్థానిక ఎమ్మెల్యే ఎక్కువగా పర్యటనలకు అంకితం కావడంతో కోరుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేకపోయామన్న అసంతృప్తి ఉంది. కాంగ్రెస్ను కాదని, టీఆర్ఎస్ను గెలిపించినా తమ తలరాతలు మారలేదన్న నిరుత్సాహంతో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. గడిచిన 4.5 ఏళ్లలో మానకొండూరు అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ప్రధాన సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే ప్రయత్నాలు ఫలించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న రస్మయి బాలకిషన్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఆ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకోలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. తెలంగాణ సాంస్కృతిక సారథిగా ఆయన నియోజకవర్గ ప్రజలకు సమయం వెచ్చించటంలో విఫలమయ్యారనే వారు ఎక్కువగానే ఉన్నారు. సాంస్కృతిక ప్రచారం పేరుతో రాష్ట్ర పర్యటనలు, విదేశీ పర్యటనలు చేస్తూ స్థానికులకు అందుబాటులో ఉండరనే భావన ప్రజల్లో గూడు కట్టుకుంది. గెలిచి 4.5 సంవత్సరాలు అయినా కూడా ఎలాంటి అభివృద్ధి మీద శ్రద్ధ చూపించకుండా వారి యొక్క ఆట పాటలకు మాత్రమే ఆయన నిమగ్నుడై ఉన్నాడు. ఇదే విధంగా విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఒక పాఠశాల కానీ, అదనపు గదుల గురించి కానీ, తర్వాత విద్యార్థుల గురించి కానీ, కనీసం కాంపౌండ్ వాళ్ళు కానీ, కనీసం వాళ్ళు త్రాగడానికి నీరు కానీ వాళ్ళు పిల్లలు అడిగినా కూడా 4.5 సంవత్సరాలు దాటినా కూడా ఒక్క పని కూడా, ఒక్క పాఠశాల లోపల నీటి వసతి కానీ, వారికి సంబంధించినటువంటి పనులు ఎలాంటివి కూడా పట్టించుకోనటువంటి ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అని చెప్తున్నా. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఎక్కడ కానీ హాస్పిటల్లో 30 పడకల ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఆరోగ్య కేంద్రంలో కనీసం వాళ్లకు ఇదివరకు ఉన్నటువంటి కనీస అవసరాలను కూడా వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్య వ్యవహరితో తాజా మాజీ సాధించిన విజయాలను చూసుకుంటే గడిచిన 4.5 ఏళ్లలో 40 కోట్ల రూపాయలతో మానేర్ నదిపై
వెరుగుపల్లి వంతెన నిర్మాణ పనులు సాధించారు. కరీంనగర్ తో అనుసంధానం చేసే సస్పెన్షన్ బ్రిడ్జ్, తోటపల్లి రిజర్వాయర్ పునరుద్ధరణ కోసం 80 కోట్లు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పనులకు 110 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి 38 కోట్లు, 25 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం, 5 కోట్లతో మానకొండూరు మినీ ట్యాంక్ బండ్, 1586 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు అందివ్వడం లాంటివి ఈ 4 ఏళ్లలో చెప్పుకోదగినవి. సాధించిన ఈ పనుల్లో కూడా పురోగతిపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. వెరుగువెళ్లి వంతెన, సస్పెన్షన్ బ్రిడ్జ్ లాంటి వాటికి నిధులు కేటాయించినప్పటికీ వాటి పనుల్లో ప్రగతి శూన్యం. మొదటి దశలోనే చాలా పనులు ఆగిపోయాయని ఆరోపిస్తున్నారు. కాన్స్టెన్సీలో ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదు. ఒకటి, సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు చేరే ఆలోచన విధానం లేదు ఈ లోకల్ ఎమ్మెల్యేకు. మరియు ఇంకోటి ఏంటంటే రైతుల పరిస్థితి ఏంటంటే, 100 ఎకరాలకు నీరు వారిచ్చినా, నేను ఏది వారిచ్చినా అది వారిచ్చినా అని పేపర్ల ప్రకటన పద్ధతి ప్రకారం తప్ప, ఈ కాన్స్టిట్యూన్సీలో ఒక రైతుకు ఒక ఎకరం ఎక్కువ గత 5-10 ఏళ్ళ గవర్నమెంట్ నుంచి ఒక 100 ఎకరాలకు నీరు ఇస్తాను ఈ కాన్స్టిట్యూన్సీలో, ఒక ఎకరానికి కూడా ఎక్స్ట్రా లీలి అని ఎమ్మెల్యే, ఒక ఎకరం కాదు అర్ధ ఎకరానికి కూడా పారకాలు బారలే, ఒక ప్రాజెక్టు కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేసిన ప్రభుత్వం కాదు. బాలకృష్ణ, మా కాదర కూడా చేసింది ఏమి ఒక పని చేయలేదు. 4 సంవత్సరాలన్నరలా మా ఊరికి వచ్చి కొత్తగా వచ్చి నేను ఈ పని చేస్తా ఆ పని చేస్తా మాట్లాడిన మాటలు, అరే పెళ్లి మోహన్ ఇంత మోసం చేస్తాడా, గిట్ట కాలుతోనంటే నీళ్ళు వస్తాయి అని చెప్పిన రసమయ్య ఇవరకు మా ఊరికి రాలే. వచ్చి మరి ఏమైంది నీళ్ళు ఇస్తానంటే అన్నాడు అని చెప్పమాట ఒక మాట కూడా చెప్పలే. అక్కడ చేసిన పని ఒక్క పని కూడా లేదు. రసమయ్య కాదరగూడంలో ఒక్క పని చేసింది కూడా లేదు. రోడ్డు చేయలే, ఏమి ఒక 5 రూపాయల పని కూడా చేయలే. 4 ఏళ్లలో నియోజకవర్గ ప్రగతి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. 100 పడకల ఆసుపత్రి ప్రపోజల్ కాస్త 30 పడకలకు కుదించటం ఓ వెనుకబాటు. తెరాస ప్రధాన ఎన్నికల హామీ అయిన డబుల్ బెడ్రూమ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. మిషన్ భగీరథ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇది వరకు 4.5 సంవత్సరాల సింది మా వాళ్ళకు వచ్చి నీళ్ళ సౌకర్యం కానీ ఏ సదుపాయాలు మాకు చేయలేదు. మాకు డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయినాయి ఆల్రెడీ. అది వరకు ఇప్పటి వరకు కూడా మాకు అది కట్టేది ఇప్పటి వరకు లేదు. వాళ్ళు వచ్చి కూడా ఇట్లా ఏంది అనేది తెలుసుకోలేదు. మాకు డబుల్ బెడ్రూమ్ కానీ నీటి వసతి కానీ మోరీలు కానీ డ్రైనేజీలు కానీ ఏ పనులు కూడా చేయలేదు. మానకొండూరు గ్రామంలో ఉన్న రైస్ మిల్లు నుంచి వస్తున్న దుమ్ము ధూళితో పాటు కాలుష్యం స్థానికులకు ఏళ్లుగా తీరని పెద్ద సమస్య. రైస్ మిల్లులు తరలించాలని స్థానికంగా డిమాండ్ ఉన్నా కనీసం కాలుష్య నివారణ చర్యలు అధికారికంగా చేపట్టకపోవడంతో ప్రజల ఆరోగ్యాలు అటకెక్కుతున్నాయని స్థానికులు నిరసిస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి హామీలు ఇచ్చుకుంటూ కానీ అవి మొత్తం హామీలు నెరవేర్చలే. ముఖ్యంగా ఈ రోడ్డు మీద పోతా ఉంటే దుమ్ముతోటి కానివ్వండి, రైస్ మిల్లతోటి ప్రభావంతో దుమ్ము ధూళి కంట్లో పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాని మీద ఇంతవరకు ఎన్నిసార్లు చెప్పినా వస్తుందని రసమయ్య బాలకిషన్ గారు దాని మీద చెవి లోప పడలే. ముఖ్యంగా తాగునీరు, ఈ పైప్ లైన్ లీకేజీలు, ఈ పైప్ లైన్ల మీద శ్రద్ధ లేదు. ముఖ్యంగా రోడ్ల విషయం లోపల వస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ విఫలమైంది. మండల హెడ్ క్వార్టర్ మీద ముస్లింలకు వాగ్దానాలు ఎన్నో రకంగా ఇచ్చిండు, ఇచ్చి అవి నెరవేరలే. వ్యక్తిగత సంక్షేమ పథకాలకు సంబంధించి నియోజకవర్గ ప్రజల్లో మాత్రం కొంతమంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు పథకం, రైతు బీమా, ఆసరా పెన్షన్ల పంపిణీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఒంటరి మహిళలకు పెన్షన్ల పంపిణీ తదితర పథకాల అమలుపై ఓ మేరకు లబ్ధిదారులకు సాయం అందించారు. నీళ్లు, తాగునీరు మాత్రం మంచినీళ్ళు, మంచిగానే కరువు లేకుండా చేపించిండు. 24 గంటల కరెంటు, మాకు సీసీ రోళ్ళు కూడా కొన్ని చేసేటి చేసిండు. పినిషన్లు కూడా 200 ఉన్న పినిషిని 1000 రూపాయలు చేసిర్రు. వితాంతులకు, వికలాంగులకు 1500 ఇచ్చిండు. సారచ్చిన కానుంచెల్లే మాకు పినిషన్లు పెరిగినాయి. నీళ్లు కూడా మంచినీళ్ళు కూడా మంచిగానే వేసిండు. మా మహిళలకు కూడా పావుల వడ్డీలు రాలేదనుకున్నాం కానీ ఇప్పుడు పావుల వడ్డీలు కూడా మహిళలకు డ్రాక్టర్ గ్రూపులకు పావుల వడ్డీలు కూడా పడ్డాయి. ఈ కళ్యాణ లక్ష్మి పథకం కూడా పెట్టిండు పేదలకు, నిర్పేదలకు అది కూడా తోడు. దవాఖానలలో పంట అయితే పేదలకు డబ్బు కూడా, కంప్యూటర్ బిల్లు మాకు చెక్కులు కూడా ఇచ్చిండు సారు. దళితుల 3 ఎకరాల భూ పంపిణీకి సంబంధించి రస్మయ్యపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన అనునయులకే భూ పంపిణీ జాబితాను తయారు చేశారనే ఆరోపణతో ఏకంగా ఓ కార్యకర్త కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని
ప్రాణాలు విడిచిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో వ్యక్తిగతంగా తాజా మాజీపై నియోజకవర్గంలో వ్యతిరేకంగా ప్రజలు నిరసన వెళ్లగక్కారు. పైగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలను దూరంగా పెట్టారనే మరో అపవాదులు రస్మయ్య మూటగట్టుకున్నారు. రైతులకు సాగునీళ్లు అందిస్తామని చెప్పి ఒక్క ఎకరాకు అదనంగా అందించలేకపోయారని రైతులు అంటున్నారు. పాస్ పుస్తకాలని తర్వాత ఈ భూమి పాస్బుక్ పుస్తకాలు ఇచ్చేటువంటి విధానం లోపల చాలా అవకతవకలు జరిగినా కూడా భూమి ఉండి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి దున్నుకున్నటువంటి ఆ యొక్క యజమానికి భూమి ఇవ్వకుండా ఎక్కడో ఉన్నటువంటి పాస్ ఎక్కడ ఉన్నటువంటి రికార్డులను చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి వారకు సమాచారం ఇవ్వడంతో వీరు 30-40 సంవత్సరాలు దున్నుకున్నటువంటి భూమిని ఇవాళ వాళ్ళు భూ యజమానులు గుంజుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ విధంగా అనేకమైనటువంటి అంటే కష్టపడేటువంటి రైతుకు ఎలాంటి లాభాలు చేరకుండా వారికి ఎన్నోసార్లు ఇలా విన్నవించుకున్నా కూడా పట్టించుకున్నటువంటి ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఎస్సీల విషయానికి వస్తే ఇవాళ మానాకొండ నియోజకవర్గంలో మానాకొండూరు గ్రామం లోపల అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీ పాపులేషన్ ఉంది. మరి ఇక్కడ ఇంత పెద్ద ఆయన ఎస్సీ కాన్స్టిట్యూషన్ గెలిచినటువంటి వారు కనీసం ఎస్సీల గురించి ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ కానీ ఒక గుంట భూమి కానీ 3 ఎకరాల భూమి అన్నారు. భూమి విషయంలో కానీ ఎలాంటి విషయంలో కూడా కనీసం పట్టించుకున్నటువంటి ఎమ్మెల్యే గారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రచారంలో రస్మయ్య ప్రత్యర్థుల కన్నా ముందున్నారు. దాదాపు 40 రోజుల నుండి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ చోటు దక్కించుకున్నారు. బీజేపీ కూడా గడ్డం నాగరాజును తమ అభ్యర్థిగా ప్రకటించింది. అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావటంతో మానకొండూరు నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తుతోంది.